Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చేతులు కాలేక ఉద్యోగ సంఘం నేతపై వేటుకు రంగం సిద్ధం. ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణపైన చర్యలకు రంగం సిద్ధమవుతోంది. గవర్నర్ను కలిసి ఆయన చేసిన ఫిర్యాదుల వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆయనకి వ్యతిరేకంగా ఏపీ ఎన్జీఓతో సహా ఇతర ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇదే సమయంలో సూర్యనారాయణ ఈ రకంగా వ్యవహరించడం పైన ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం అటు ఇప్పటికే ఉన్న ప్రభుత్వ అధికారుల సిఫార్సుల మేరకు సూర్యనారాయణపైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాటుగా సూర్యనారాయణ అధ్యక్షత వహిస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపుపైన చర్చ మొదలైంది. దీంతో అటు సూర్యనారాయణ ఇటు ఆయన సంఘం పైన ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఉద్యోగుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. సూర్యనారాయణ తాజాగా గవర్నర్కు ఫిర్యాదు వెనుక చోటు చేసుకున్న పరిణామాలపైన కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. సూర్యనారాయణ వాణిజ్య పనుల శాఖ ఉద్యోగి. తాజాగా నెల్లూరు, ఏలూరు, విశాఖ జిల్లాల్లో ఉద్యోగుల బదిలీకి సంబంధించి ఆయన సిఫార్సులకు అనుగుణంగా అధికారులు నిర్ణయాలు తీసుకోలేదని తెలుస్తోంది. దీనిపైన వాణిజ్య పనుల శాఖ కమిషనర్ గుల్జార్, అదనపు కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డితో సూర్యనారాయణ వాగ్వివాదానికి దిగినట్లు చెబుతున్నారు. ఉన్నత అధికారులతో సూర్యనారాయణ ఉన్న సమయంలోనే ఉద్యోగులు కొందరు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఆ వీడియో కొందరు ఉద్యోగుల మధ్య సర్క్యులేట్ అయినట్టు తెలుస్తోంది. పోస్టింగులపైన అధికారులు తమ నిర్ణయం మార్చుకోకపోవడంతో సూర్యనారాయణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ చేసిన నివేదిక ఇవ్వాలని అదనపు కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది. పోస్టింగ్ల విషయంలో సూర్యనారాయణ వ్యవహార శైలిపై ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ ఆయనకు నోటీసు జారీ చేశారు. సూర్యనారాయణకు ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించలేదు. అధికారుల నోటీసుకు సూర్యనారాయణ సమాధానం ఇవ్వలేదు. ఇది కొనసాగుతున్న సమయంలోనే సూర్యనారాయణ గవర్నర్ను కలిశారు. ప్రభుత్వంపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూర్యనారాయణ తీరుపైన తోటి ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆయనపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సూర్యనారాయణపైన కొత్త ఆరోపణలు చేశారు. వీటిని సూర్యనారాయణ తిప్పికొట్టారు. ఈ సమయంలో సూర్యనారాయణపైన ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా సూర్యనారాయణపైన చర్యలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పైన ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పడిందని ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ సంఘం పైన కోర్టులో కేసులు వేశారు. ఈ సంఘం పైన ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తాజాగా ఏపీ ఎన్జీఓ సంఘ నేత ప్రకటించారు. దీంతో ఈ సంఘం ఏర్పాటు, నిబంధనలు ఏం చెబుతున్నాయనే కోణంలో అధికారులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారిన సూర్యనారాయణ అంశంలో ప్రభుత్వం ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.